హాయ్ అండి, నమస్తే. నిన్న కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాంశు బర్త్డే సందర్భంగా ఒక స్కూల్ ఓపెన్ చేసిన పరిస్థితిలోకి ఉంది. ఆ స్కూల్ దాదాపు సుమారు తన పర్సనల్గా అమౌంట్ కలెక్షన్ చేసి తను స్కూల్ను ఓపెన్ చేశాడు. తను నిన్న ఏం మాట్లాడాడు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం, ప్రజలకి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఎందుకు ఒక సీఎం మనమడే ఇంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. రెండు పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసి, ఫండ్ రేసర్స్ ఈవెంట్ కండక్ట్ చేసి దాంతో మేము 40 లక్షలు సేకరించాం. ఆ 40 లక్షలతో కాకుండా కూడా మన డిఈసి ఇన్ఫ్రా మత్స్యరావు గారు ఇక్కడే ఉన్నారు, మత్స్యరావు గారు అండ్ అనిరుద్ధ్ గుప్తా గారు, వారి సహకారం లేకపోతే ఇంత తొందరగా అయ్యేది అస్సలు కాదు. ఇలా ఫండ్ కలెక్షన్ చేసి స్వయంగా సీఎం కేసీఆర్ మనమడు, కేటీఆర్ కొడుకు స్వయంగా ఒక స్కూల్ నిన్న ఓపెన్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారు రూమ్ చూసి, అదే ఒక క్లాస్ రూమ్, అదే ఒక స్టాఫ్ రూమ్, అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాటలు నిజంగా చెప్పుకోలేదు. సో నేను ఆ రోజే అంటున్నాను, మ్యామ్ మేము మళ్ళీ షాలి మ్యామ్ దగ్గరికి వెళ్ళి, మ్యామ్ మనం గోడలు మాత్రం కట్టడం కాదు, ఇంకా చాలా పని ఉంది దాంట్లో చేద్దామని. అంటే మనిషి మన దగ్గర ఫండ్ లేదు, మనకి లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, మనం చిన్న చిన్న ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులు ఉండే, ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్, ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. రైట్, మనం హిమాన్షు మాట్లాడిన వాయిస్ మనం విన్నాం. హిమాన్షు అసలు ఏం మాట్లాడిండు ఒకసారి మనం చదివే ప్రయత్నం కూడా చేద్దాం. స్వయంగా సీఎం కేసీఆర్ మనమడు బాధపడ్డ సిచ్యువేషన్ ప్రభుత్వ పాఠశాలలను చూసి, కనీసం మౌలిక సదుపాయాల్లో అని చెప్పేసి స్వయంగా నిన్న హిమాన్షు మాట్లాడాడు. ఇదంతా నా కుటుంబం అనుకుంటున్నా, యాక్చువల్లీ నాకు మాట్లాడడానికి కూడా ఫియర్ ఉంది, పబ్లిక్ ఫియర్ ఉంది, నేను ఇక్కడ ఏదో మా కుటుంబం అనుకుని మాట్లాడుతున్నా అని చెప్పేసి కూడా తను ఆప్యాయంగా మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూసాం. ప్రస్తుతానికి హిమాన్షు మాట్లాడిన మాటలలో చూస్తేనే 20 నుంచి 30 సార్లు ఆ స్కూల్ని విజిట్ చేశాం. ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఈ స్కూల్ ఎట్లాగన్నా దీనికి చేయాలి, 10,000 మొక్కలు నాటడం కాదు, ఈ స్కూల్ని డెవలప్ చేయాలి, స్కూల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, టాయిలెట్ సరిగా లేవు, లేడీస్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా దాదాపు స్టూడెంట్స్ విద్యార్థినీలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఒక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి స్వయంగా సీఎం కేసీఆర్ మనవడు చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకు కేసీఆర్ మనమడు ఒక నిన్న స్కూల్ కట్టాడు, ఐ అప్రిషియేట్ రియల్గా. ఎందుకు అనంటే సరే, తను చిన్న వయసు అయినా కూడా ఒక పెద్ద మనసుతో ఉన్నాడు, వాళ్ళ తాత సీఎం అయినా వాళ్ళ నాన్న మంత్రి అయినా కూడా చేయలేకపోయారా అని చెప్పేసి ఇప్పటికీ సభ్య సమాజం కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా సుమారు 26,065 బడులని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మొదటి విడతలో మన ఊరు మడబడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు కూడా మన ఊరు మనబడి కోసం ఏర్పాటు చేసిన డబ్బులు ఫస్ట్ విడతలో కేసీఆర్ ఓవరాల్గా 26,000 పాఠశాలకి గాను 7,200 కోట్ల సుమారు అమౌంట్ని దాన్ని మన ఊరు మనబడి కార్యక్రమం కింద వాళ్ళు పెట్టిన పరిస్థితి నెలకొంది. కానీ నేటి వరకు కూడా వాటి కంప్లీట్ అయిన బళ్ళు వచ్చేసి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ విడతలో 3,497 కోట్ల రూపాయల అమౌంట్ పెట్టారు. ఎందుకు ఆ ఫుల్ ఫ్రెడ్జ్గా స్కూళ్ళన్ని ఓపెన్ చేయలేకపోయారు, ఏదో తూతూ మంత్రంగా 9,000 స్కూల్ అనుకున్నారు, ఈరోజు వరకు కూడా 1,200 స్కూళ్ళను మాత్రమే ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది. నేను స్వయంగా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థుల ఎన్ని కష్టాలు పడుతున్నారు, టీచర్లు ఆఖరికి హెడ్ మాస్టర్ రూమ్ పోయినా కూడా హెడ్ మాస్టర్ రూమ్లో ఒక ఫ్యాన్ లేని సిచ్యువేషన్ చూశారు, హెడ్ మాస్టర్ రూమ్లోనే పిల్లలు చదువుకుంటున్న సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ని స్వయంగా సీఎం మనమడే కంటతడి పెట్టుకున్న సిచ్యువేషన్ నేను గతంలో స్కూల్కి వచ్చినప్పుడు అన్నారు. మరి ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేకపోతున్నాడు, ఒక మంత్రిగా కేటీఆర్ చేయలేకపోతున్నాడు, ఇదే విషయం మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనాలిసిస్ డాక్టర్ శేషు గారు ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నిన్న స్వయంగా హిమాన్షు మాట్లాడింది మనం చూసాం, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, సీఎం మనమడే స్వయంగా తను ఒక స్కూల్ ఓపెన్ చేశాడు, ఎందుకు స్కూల్లో పరిస్థితి ఎలా ఉందో తనే చెప్పాడు తన మాటలతోటి, ఎందుకు తాతకి ఎందుకు తెలియలేకపోయింది, వాళ్ళ డాడీకి ఎందుకు తెలియలేకపోయింది? హిమాన్షు ఒక ఆర్డినరీ విద్యార్థి కాదు, ఒక కామన్ మ్యాన్ కూడా అంతకంటే కాదు. ఒక ముఖ్యమంత్రి గారికి మనవడు, అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గారికి కుమారుడు. చాలా బలాలు, బలగము, శక్తి ఉన్నటువంటి అబ్బాయే. అయితే హైదరాబాదులో ఉన్నటువంటి, శివార్లో ఉన్నటువంటి, కేశవ నగర్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల దుస్థితిని చూసి, అంటే అక్కడ కనీసం ఆడపిల్లలకు టాయిలెట్స్ లేనటువంటి ఒక దుస్థితి, పాఠశాల గదుల్లో సరైనటువంటి ఫర్నిచర్ లేనటువంటి దుస్థితి,
పాఠశాలకు ఒక ప్రహరీ లేనటువంటి దుస్థితి, పాఠశాలలో సరైనటువంటి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ లేనటువంటి దుస్థితి, ఇవన్నీ చూసి చలించిపోయినటువంటి ఒక చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ నుండి మొత్తంగా ఒక 40 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇంకా మొత్తంగా 1 కోటి రూపాయలు పూలింగ్ చేసేసి ఆ స్కూల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. అంటే ఒక చిన్న పిల్లవానికి ఉన్నటువంటి కాన్షియస్నెస్, ఒక ప్రభుత్వ పాఠశాలల్లో పేదలు చదువుకుంటున్నటువంటి, పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పాఠశాలను ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆకాంక్ష ఆ పిల్లవాళ్ళు ఉండటాన్ని మనం ఆహ్వానించాలి. అంత చిన్న పిల్లగాడికి ఆ సోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సోయి ఎందుకు లేదు అనేటటువంటి ప్రశ్న మళ్ళీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల డొల్లతనాన్ని హిమాంశు బయటపెట్టాడు. ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 26,000 పాఠశాలల పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ కేశవనగర్ పాఠశాల పరిస్థితి ఉన్నట్టే ఉన్నది. మరి కేశవనగర్ పాఠశాలను చూసి చలించిపోయినటువంటి హిమాంశు మరి మిగతా అన్ని పాఠశాలను చేయలేడు కదా. హిమాంశు పాపం తన తనకున్న అవగాహనకి తనకున్న పరిధిలోని తను చేశాడు అనుకోవచ్చు. సరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఏదైనా కూడా తను ఓన్గా కనీసం ఒక స్కూల్ని డెవలప్ చేయాలి, స్కూల్ సిచ్యువేషన్ చూసి తను కంటతడి పెట్టిన పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. సరే తను చేశాడు, అది హైట్స్ ఆఫ్ హిమాంశు విషయంలో. ఎందుకు కేసీఆర్ మనబడు చేస్తుండే కేసీఆర్ ఏం చేస్తుండ్రు, కేటీఆర్ ఏం చేస్తుండ్రు? అదే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, మరి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్నిటినీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో మీకు దేశవ్యాప్తంగా కొన్ని మోడల్స్ ఇటీవల కాలంలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఢిల్లీ మోడల్ అని ఒకటి, గుజరాత్ మోడల్ అని ఒకటి, తెలంగాణ మోడల్ అని ఒకటి, ఆంధ్రప్రదేశ్ మోడల్ అనేది, ఇటువంటి మోడల్స్ అన్నీ మనం ముందుకొస్తున్నటువంటి సందర్భంలో స్పెషల్గా మనం ఢిల్లీ మోడల్ని కనుక చూస్తే, ఢిల్లీలో 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కీలకమైనటువంటి 2 అంశాలపైన దృష్టి పెట్టారు. ఆ 2 కూడా, ఒకటి మానవ వనరుల నాణ్యతను పెంచేటటువంటి అంశాలే తీసుకున్నారు, ఒకటి వైద్యం తీసుకున్నారు, 2వది విద్య తీసుకున్నారు. ముఖ్యంగా మీరు చూడండి, ఢిల్లీ అనంగలోనే మనకి ఏమనిపడుతుందంటే హై ప్రొఫైల్ సొసైటీ పీపుల్ ఉండేటటువంటి ఢిల్లీనే మనం చూస్తాం. కానీ ఢిల్లీలో 750 స్లమ్స్ ఉంటాయి, మురికివాడలు ఉంటాయి, 20 లక్షల పేదలు జీవిస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా ఆ స్లమ్స్లో మగ్గిపోకుండా ఉండాలంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం కావాలి, మంచి విద్య కావాలి. అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం కనెక్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఢిల్లీలో 1067 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే సర్వోదయ పాఠశాలలని ఒక పేరు పెట్టి 442 పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలకు తీటుగా రెనోవేట్ చేశారు. అంటే అన్ని రకాలుగా, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఇటు టీచింగ్ పరంగా కానీ, అటు సౌకర్యాల పరంగా కానీ ప్రతిదీ జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో అట్లాంటి సౌకర్యాలు కల్పించే విధంగా 442 సర్వోదయ పాఠశాలను తీర్చిదిద్దితే ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అనంటే, అనేక మంది ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు టర్న్ ఇన్ టు ది పబ్లిక్ స్కూల్స్, అంటే ప్రభుత్వ పాఠశాలలకి వచ్చి చేరారు. అంటే తప్పెవరిది ఉన్నది? అంటే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు రావట్లేదు అని అంటే అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి రావట్లేదు. వన్స్ మీరు అన్ని సౌకర్యాలు కనుక కల్పిస్తే పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వస్తారు, తల్లిదండ్రులు ప్రిఫర్ చేస్తారు. ఢిల్లీ మోడల్ మనకు చూపెట్టింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. పిఎం శ్రీ, ప్రధానమంత్రి శ్రీ అనేటటువంటి ఒక స్కూల్స్, అదే స్కూల్స్ రైజింగ్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక పథకాన్ని, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 18,000 స్కూళ్ళలో ఇట్లాంటి సౌకర్యాలు కల్పించేటటువంటి కార్యక్రమం ఒకటి తీసుకొచ్చారు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రయోగం ఏంటి అనంటే, నాడు నేడు అంటే ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు ఎట్లుందో ఒక ఫోటో తీసుకుని దాన్ని రెనోవేట్ చేసిన తర్వాత ఎట్లుంటుందో చూపించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. 12 మొదటి ఫేజ్లో 12,000 పాఠశాలని రెనోవేట్ చేసి కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా, ఫుడ్ కూడా, తర్వాత పిల్లలకి ఇచ్చేసేటటువంటి స్నాక్స్ దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చేటటువంటి షూస్ దగ్గర నుంచి, టాయ్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, ఈవెన్ అంటే 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి బైజూస్ తోటి మీకు ఎంఓయూ చేసుకొని వాళ్ళకి ట్యాబులు ఇచ్చినటువంటి సార్. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలలో నో సీట్స్ అనేటటువంటి బోర్డు, నో అడ్మిషన్స్ అనే బోర్డు పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటది? తెలంగాణలో
ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది దేవి గారు. ఈ 9 సంవత్సరాలలో ఏ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారనేటటువంటి ప్రశ్న వస్తే, మన ఊరు మనబడి మనబస్తి మనబడి కింద కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాం, మొత్తం 9,000 మొత్తం 26,000 స్కూళ్లలో కనీసం మొదటి విడతలో 9,000 స్కూళ్ళని చేయాలనుకున్నారు. కనీసం 9,000లో 1,200 స్కూళ్ళు మటుకే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి చేసామంటున్నారు. అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఎందుకు చేయలేకపోయింది? హిమాన్షు 2 సంవత్సరాల నుంచి ఒక స్కూల్ కట్టగలిగినప్పుడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కట్టలేకపోయింది? నేను అడుగుతుంది ఏంటంటే, 2021-22 బడ్జెట్లో ఈ స్కూల్స్ రెనోవేట్ చేయడానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. కానీ 2023-24 బడ్జెట్లో ఏం చేశారంటే, ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మన ఊరు మనబడినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తీసుకొస్తూ ఈ పథకానికి 7,806 కోట్ల రూపాయలు ఇస్తూ 9,000 స్కూల్స్లలో మేము ఈ రెనోవేట్ చేస్తాము, స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కనీసం 3,000 పాఠశాలలను కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు. ఎందుకు? ఒకటి, బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తారు, ఎన్ని స్కూల్స్లో ఈ రెనోవేషన్ చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ లక్ష్యాన్ని ఎందుకు చేరుకోరంటే చిత్తశుద్ధి లేకపోతే. ఇప్పుడు ప్రతి స్కూల్ని హిమాన్షు ఆ స్థాయిలో నిర్మాణం చేయలేడు కదా, పాపం అతని శక్తి సాలదు కదా. కాబట్టి ప్రభుత్వము బాధ్యత ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 స్కూల్, ఇవాళ మీరు యోగి గారు మీరు ఒక చూడండి, ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి విద్య లేదు, సరైనటువంటి సౌకర్యాలు లేవు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రైవేటు పాఠశాలలకు వేలాది మంది విద్యార్థులు పోతుంటే, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రులను ఎంతగా వేధించి ఫీజులు లాగుతున్నారు. అంటే ఇటేమో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచరు, ప్రభుత్వ పాఠశాలలు నిస్తేజంగా పడి ఉంటాయి. ఇంకొక పక్క ప్రైవేటు పాఠశాలలకు పోతే పేద మధ్యతరగతి పేరెంట్స్ని పెద్ద ఎత్తున ఫీజులు గుంజేటటువంటి కార్యక్రమం చేస్తారు. అక్కడ రెగ్యులేషన్ చేయరు మీరు, అక్కడ ఫీజు రెగ్యులేషన్స్ కంట్రోల్ చేసేటటువంటి శక్తి. కనీసం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి పర్మిషన్లు ఇస్తుంటారు, ప్రభుత్వ స్కూల్ని ఉన్నదాన్ని కూడా రిపేర్ చేయించే సిచ్యువేషన్ తెలంగాణ గవర్నమెంట్ లేదు. కనీసం ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి ఇప్పుడు కొత్త పర్మిషన్లు ఇస్తుంటారు, తనకి గ్రౌండ్ ఉండదు, ఓ ఫైర్ సేఫ్టీ ఉండదు, ఓ ఫైర్ ఎగ్జిట్స్ ఉండవు, నిబంధనల మేర ఏమి ఉండవు. కనీసం ఒక గ్రౌండ్ లేకుండా కూడా ఒక 5-6 ఫ్లోర్లలో బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తారు, కనీసం అవ్వనారి కట్టొచ్చు కదా. అపార్ట్మెంట్లలో పాఠశాలలు పెట్టుకోవడానికి కూడా అనుమతిస్తున్నటువంటి నిబంధనలు ఉంటాయా? నిబంధనలు అక్కడ ఒక పాఠశాల పెట్టాలి అంటే ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇంత ప్లింత్ ఏరియాలో ఒక క్లాస్ రూమ్ ఉండాలి, స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉండాలి అనేది అన్ని నామ్స్ ఉన్నాయి. బట్ అన్ని నామ్స్ని వయలేట్ చేస్తారు. పోతే పోనీ ఈ నామ్స్ వయలేట్ చేసినా ఫీజులు అన్న రెగ్యులేట్ చేస్తారంటే చేయరు. మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి చెప్తాను. ఇప్పుడు జూన్లోనే కదా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎట్లుందో చెప్పడానికి ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసినటువంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక డేటా చెప్తాను. దాంతో ఈ పాఠశాలల డోలతనం ఏంటో బయటపడుతుంది. మొత్తం 26,000 పాఠశాలలు ఉంటే 19,000 పాఠశాలలలో 100 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు చేరారు. 30 మంది కంటే తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 8,806. 1,000 కంటే ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు కేవలం 17. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, 19,000 పాఠశాలల్లో 100 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్నారంటే ప్రభుత్వ పాఠశాలలకు రావడానికి విద్యార్థులు పంపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు అనేటటువంటి విషయం వాళ్ళు ఇచ్చినటువంటి డేటాతో తెలుస్తుంది కదా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఎందుకు పేరెంట్స్ పంపించలేకపోతున్నారు? ఈవెన్ ఒక మాటతో చెప్పాలి అంటే, ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రైవేట్ పాఠశాలలో కంటే కూడా. మరి ఎందుకు పేరెంట్స్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపించడానికి పోవట్లేదు? మీరు చూడండి, మహేశ్వరరావు నియోజకవర్గ కేంద్రంలో ఒక జూనియర్ కళాశాల ఉంటే 700 మందికి పిల్లలకు ఒకే ఒక టాయిలెట్ ఉందట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆడపిల్లల పరిస్థితి ఏంటది? ఎంత వాటర్ తాగితే మూత్రం పోయడానికి శౌచాలయాలు లేనటువంటి పాఠశాలలు ఉంటే ఆడపిల్లల పరిస్థితి ఏంటది? ఆడపిల్లలకి పాపం మధ్యాహ్నం ఇంటర్వెల్ ఇస్తేనో, లేకపోతే మధ్యాహ్నం భోజనానికి వదిలిపెడితేనో ఇంటికి వెళ్ళి టాయిలెట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే ఎవరు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు? అంటే ప్రభుత్వ పాఠశాల దుస్థితి మనకు తెలవటం లేదా? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి మొట్టమొదట. కనీసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏ రోజన్నా ఒక ప్రభుత్వ పాఠశాల కానీ వెళ్ళి తనిఖీలు చేసిన దాఖలు అడుగులేవు. కానీ ఓపెనింగ్లకు మటుకు ఏదైనా సీఎం రివ్యూ మీటింగ్లకు మటుకు బరాబర్ అటెండ్ అవుతారు. ఎందుకు తను ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళకి? యా, యోగి చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అసలు యాక్చువల్గా
ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ స్కూల్స్, ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ హాస్పిటల్స్ ఎట్లున్నాయనేది ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, కీలకమైనటువంటి అధికారులు ఫ్రమ్ టైమ్ టు టైం కనుక విజిట్ చేస్తే అక్కడ ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కొంతమేరకైనా వైబ్రెంట్ అవుతుంది. కానీ ఇవాళ ఎక్కడ కూడా నేను చూస్తున్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఒక్క పని చేస్తున్న సందర్భం లేదు, ఒక్కదాన్ని విజిట్ చేస్తున్నటువంటి సందర్భం లేదు, స్వయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు అధికారం వాళ్ళకి లేనట్టుగానే మనకు కనపడుతుంది. మీరు అన్నట్టు సబితా ఇంద్రారెడ్డి కాదు, అంతకుముందు ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ మంత్రులు కానీ విద్యాశాఖ మంత్రులు కానీ ఏ ప్రభుత్వ పాఠశాలని కానీ, ఏ ప్రభుత్వ కళాశాలను కానీ, ఏ యూనివర్సిటీని కానీ, ఎక్కడైతే ఒక్క ఈవెన్ ముఖ్యమంత్రి గారే ఏ ఒక్క యూనివర్సిటీని ఈ 9 సంవత్సరాల్లో సందర్శించలేదు. ముఖ్యమంత్రి గారు పక్కన పెడితే నువ్వు అన్నట్టు ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఏ విశ్వవిద్యాలయాన్ని సందర్శించలేదు, ఏ కళాశాలని సందర్శించలేదు, ఏ పాఠశాలని సందర్శించలేదు. మానిటరింగ్ అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి చూడలే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మంత్రులు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఓపెనింగ్కి వస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలో ఓపెనింగ్కి వస్తున్నారు, ప్రైవేట్ కళాశాలలో ఓపెనింగ్కి వస్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్కి వస్తారు. వరంగల్కి ఎన్నిసార్లు వచ్చారు? శాఖ మంత్రి ఏ హాస్పిటల్ని సందర్శించి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు పడుతున్న బాధల్ని ఎక్కడ చూస్తారు? ఒక్క సందర్భం అనేది మనం చెప్పగలుగుతామా? కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే నాకు అనిపిస్తుంది ఒక పట్టింపు లేనితనం. ఆ పట్టింపు లేనితనంతో ప్రభుత్వ రంగంలో ఉన్న కీలకమైనటువంటి అటు విద్యా రంగం కానీ ఇటు ఆరోగ్య రంగం కానీ తెలంగాణ రాష్ట్రంలో కుదేలైంది అనేటటువంటిది మా అభిప్రాయం. అందుకే మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం, ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు నాణ్యమైన విద్యనివ్వండి, నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వండి, మిమ్మల్ని ఏమీ అడగరు. అసలు అత్యంత కీలకమైన మానవ వనరులను అభివృద్ధి చేసేటటువంటి ఈ రెండు రంగాలని విస్మరించడం తెలంగాణ లాంటి రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఇది దిస్ ఈజ్ అన్ ఆస్పిరేషనల్ స్టేట్, ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి రాష్ట్రం. ఉద్యమకాలంలో అనేక రకాలైనటువంటి ఆకాంక్షలు, అనేక రకాల చూస్తున్నాం మనం ఫ్రేమ్ లో కూడా మీకు విజువల్ కనబడుతుంది. ఉద్యమకాలం నాటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ దీక్ష చేసినప్పుడు మనం చూస్తున్నాం నిమ్మరసం, ప్రొఫెసర్ జయశంకర్ గారు నిమ్మరసం ఇస్తున్న సిచ్యువేషన్ మనం కళ్ళతో చూస్తున్నాం. ఉద్యమకాలం నాటి ఒక ఛాయాచిత్రాన్ని తొలివెలుగు వ్యూవర్స్కి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు దీనికోసమేనా మనం తెలుసుకున్న తెలంగాణ ఈరోజు ఓ స్కూల్కి వెళ్ళాలంటే సగటున ఒక పేదోడు పోయే పరిస్థితి ఉందా ప్రైవేట్ స్కూల్కి? యా ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు పదే ఇచ్చినటువంటి హామీ ఏంటి తెలుసా? కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత నాణ్యమైన కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం విద్య. ఇది దిస్ ఇస్ ఈ కంప్లీట్ వర్డ్ నేను చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను, ఉచిత కార్పొరేట్ నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను మేము ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యంగా కేటీ రామారావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏం చెప్తుంటారంటే 1000కి పైగా మేము గురుకులాలు పెట్టామని చెప్తుంటారు. ఇది మనం హామీ ఇవ్వలేదు కదా, అంటే గురుకుల ఒక్క గురుకులాలు పెట్టడంతో, గురుకుల విద్యతో అన్ని సమస్యలకు కనీసం అక్కడ పిల్లలకి ఉండడానికి కనీసం ఒక బుక్స్ లేని పరిస్థితి నెలకొంది, వాళ్ళు ఉండడానికి ఒక బెడ్షీట్స్ లేని పరిస్థితి నెలకొంది. గురుకులాల్లో కూడా మన కస్తూర్బా గాంధీ పాఠశాల ఎన్నోసార్లు ఫుడ్ పాయిజన్ అయిన సిచ్యువేషన్ మనం చూసాము. ఓ ఏటు నారం దగ్గర లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పెంకులు కూలి విద్యార్థులకి దెబ్బలు తాకిన సిచ్యువేషన్ మనం చూసాము. ఈ మన కంటాత్మకూరులో టాయిలెట్స్ లేవు. దాదాపు మన హన్మకొండ ట్రైసిటీస్లో చూద్దాం, వరంగల్లో చూసుకుంటే పిల్లలు బోరింగ్ కొట్టుకొని బాత్రూమ్కి వాటర్ చిన్న పిల్లలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఇప్పుడు ఇటీవల కాలంలో మైడ్యూస్ అనేటటువంటిది ఒక సర్వే, ఒక రిజల్ట్స్ బయటకు వచ్చాయి. దరిదాపు 534 గ్రామాలకు ప్రాథమిక పాఠశాలలే లేవట. 30,000 మంది విద్యార్థులు 3 నుంచి 5 కిలోమీటర్లు నడిచిపోయి తమ పాఠశాలలో విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మైడ్యూస్ అనేటటువంటి సర్వే దాంట్లో చెప్పినటువంటి సందర్భం, అంటే మొత్తంగా వీళ్ళు చెప్తున్నాడు గురుకులాలు లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థను మార్చలేదు. మన ఊరు మనబడి కార్యక్రమాన్నైనా చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం కనుక చేయగలిగితే కనీసపు స్థాయిలో అయినైనా ప్రాథమిక పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొంత సౌకర్యాలు మెరుగుపడితే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ టీచర్స్ ఏమో 9 మంది ఉన్నారు, అదే స్కూల్లో విద్యార్థులేమో 6 ఉన్నారు. ఇది ఏంటది అసలు? కాబట్టి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది టోటల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఎస్పెషల్లీ మనం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే కింద ఉన్న ప్రాథమిక విద్య మొత్తము
కుదేలైపోయింది. పైన ఉన్నటువంటి యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్య కూడా ఇక్కడ ఏ యూనివర్సిటీలలో కూడా అసలు టీచింగ్ ఫ్యాకల్టీనే లేవు. మొన్న ప్రధానమంత్రి గారు వరంగల్ వచ్చి చెప్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో 3000 టీచింగ్ ఫ్యాకల్టీస్ ఖాళీగా ఉన్నాయని ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే మీరు ఎందుకు నింపట్లేదు అని అంటే, మేము కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేసినాం, గవర్నర్ దాన్ని పంపిస్తే గవర్నర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు రాష్ట్రపతి, మీరు గౌర్ స్కూల్ ఆఫ్ ప్రైవేట్ అండి? నేను ఒక ప్రొఫెసర్ గా మీరు ఉన్నారు. నేను ఒక పక్క జెడ్పిహెచ్ఎస్ పెద్ద గోపతి స్కూల్లో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని వచ్చినట్టు విద్యలో నేను టెన్త్ వరకు కూడా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జెడ్పిహెచ్ఎస్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఎలా ఉండే ఆ రోజున నేను చదువుకున్నంత వరకు కూడా, మీరు చదువుకున్న రోజు అప్పుడు ఎలా ఉండే, నేను చదువుకున్న రోజు వరకు కూడా నేను హ్యాపీగానే చదువుకొని వచ్చాను. ఎందుకు ఈ రోజు కనీసం అలాగే ఉండే, గతంలో ఎలా ఉందో అలాగా కూడా కనీసం ఎందుకు మెయింటైన్ చేయలేకపోతుంది? మేమంతా మాది బాటమ్ టు టాప్ మొత్తం కూడా మేము ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లోనే, ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకుంది. నేనే కాదండి, ఇవాళ దేశానికి ప్రధానమంత్రులైనటువంటి వాళ్ళు, దేశంలో గొప్ప గొప్ప ఇంజనీర్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు, దేశంలో గొప్ప గొప్ప వైద్యులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వాళ్ళు, ఇవేనంటే ఇవాళ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి సత్యనాథండ నుంచి అనేక మంది ఐటీ ప్రొఫెషనలిస్టులు కూడా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని పైకి వచ్చి అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తులే కదా. కాబట్టి ఇవాళ ప్రైవేట్లోనే ఇది అపోహ. అందుకే మనం ఏం చేయాలి అంటే, ముందు తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఒక మోడల్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం రైతుల కోసము లేకపోతే వ్యవసాయ రంగం కోసం ఎంత దృష్టి పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అక్కడ కూడా సత్ఫలితాలు రావట్లేదు. అయినా ప్రయత్నం అయితే జరుగుతుందనే దానికి మనం ఒప్పుకుందాం. ఇప్పుడు అట్లే అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి కీలక రంగమైనటువంటి అటు విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీరు చూస్తున్నారు కదా వైద్య రంగంలో కూడా ఇప్పుడు మీకు ఢిల్లీ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో పేద ప్రజలకి సత్వర వైద్యం అందించాలి అని అంటే అక్కడ మొహల్లా క్లినిక్లు పట్టుకొని వచ్చారు. దగ్గర దగ్గర 552 మొహల్లా క్లినిక్లు అక్కడ పట్టుకొని వచ్చారు. మన దగ్గర కూడా 23 ఫ్లోర్ల బిల్డింగ్. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బస్తీ దవాఖానలు అనేటటువంటి ఆ మోడల్ని చూసి తీసుకొచ్చారు. కానీ ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? మీరు బస్తీ దవాఖానలు ఎంత ఎఫెక్ట్గా ఎక్కడ నడపగలుగుతున్నారు? బస్తీ దవాఖానలో ఎన్ని రకాల మందులు ఇస్తున్నారు? ఎంతమంది నర్సింగ్ స్టాఫ్ లేకపోతే వైద్యులను మీరు ఇచ్చారనేటటువంటి అంశం చూడాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము ఒక ఎఫిషియంట్గా చర్యలు చేపట్టకపోవటం వల్లే అటు ప్రాథమిక విద్యారంగం కానీ, మొత్తం విద్యారంగం కానీ, ఇటు వైద్య రంగం కానీ అంత ప్రజలకు పర్ఫెక్ట్గా సేవలు అందించేటట్టుగా కనపడటం లేదు. నాకు తెలిసి ఇప్పుడు నిన్నటికి నిన్న కూడా రేవంత్ రెడ్డి ఓ ఇష్యూలో దాదాపు టీఆర్ఎస్, సారీ బీఆర్ఎస్ లీడర్లు మొత్తం తెలంగాణ రోడ్లు ఎక్కిన సిచ్యువేషన్ మనం చూసాం. ఒక దిక్కేమో విద్యార్థి సంఘాలు మొత్తం నిన్న స్ట్రైక్ చేసిన సిచ్యువేషన్, ఎందుకంటే అధిక ఫీజులు, స్కూళ్ళ మీద కంప్లీట్గా నిన్న బంద్ పెట్టిన పరిస్థితి నెలకొంది. వీళ్ళు ఎందుకు ఈ స్కూళ్ళ మీద ఫైట్ చేయలేకపోయినరు? ఓ రేవంత్ రెడ్డి ఒక మాట అనగానే అందరూ బీఆర్ఎస్ నేతలు మొత్తం రోడ్ ఎక్కిన వాళ్ళు, స్కూళ్ళ మీద కనీసం ఒక హాస్పిటల్స్ మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గుణాత్మకమైనటువంటి మార్పు, నేను గమనిస్తున్నటువంటి మార్పు, ఇక్కడ రాజకీయాలకు రాజకీయ అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రజల సమస్యలపైన కానీ ప్రజలకు కావాల్సినటువంటి సేవలపైన కానీ పెట్టడం లేదనేటటువంటి విషయం మనం చూడాలి. రేవంత్ రెడ్డి ఏదో వ్యాఖ్య చేయడం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,760 గ్రామ పంచాయతీల్లో ఆయన దిశోమాలు తగలబెట్టాలనేటటువంటి స్ఫూర్తి ఉన్న మనకి మంచిదే. ఓ తప్పు మాట్లాడితే తగలబెట్టడంలో పెద్ద అబ్జెక్షన్ మనం ఏం చేయట్లేదు. కానీ అంత స్ఫూర్తి, అంత రాజకీయమైనటువంటి స్ఫూర్తి, అంత బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉండి ఉంటే, నేను ఒక మాట చెప్తాను, 2017లో స్కూల్ ఫీజులను ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి అధిక ఫీజులను నియంత్రించడానికి తిరుపతిరావు కమిటీ వేశారు. తిరుపతిరావు కమిటీ 2018లో రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ అమలు చేస్తున్నాం. ఆ రిపోర్ట్లో ఉన్నట్టుగా స్కూల్ ఫీ, ఆయన చాలా ఆయన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు, విద్యా సంస్థలు లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలి, విద్యా సంస్థలు పెంచేటటువంటి ఫీజు ప్రతి సంవత్సరానికి 10% కంటే ఎక్కువ పెంచరాదు అనేటటువంటి అతి కీలకమైనటువంటి రిపోర్టు, కీలకమైనటువంటి అంశాలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? అమలు చేయకపోతే మీరు ఎందుకు అడగట్లేదు? మీ పిల్లలు అందరూ చదువుకోవట్లేదా? అంటే ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎల్కేజీ యూకేజీకి కూడా 50 నుండి 70,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏ మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక్క రోజైనా మాట్లాడారా? రేవంత్ రెడ్డి ఏదో పిచ్చి కూతలు పిచ్చి మాటలు మాట్లాడితే దాని మీద ఇంత పెద్ద ప్రోగ్రామ్, 2-3 రోజుల ప్రోగ్రామ్ తీసుకొని చేయగలిగినటువంటి రాజకీయ పరిజ్ఞానము మనకు ఇంత ఉన్నప్పుడు
కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపైన మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఓ, వితిన్ ద పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా ఎప్పుడైనా మినిస్టర్స్కి కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ సమస్యల గురించి విన్నపించేశారా? సమస్యల గురించి తెలియజేశారా? ఇది కావాలని అడిగారా? అదే తెలంగాణలో పార్టీ చైతన్యం, రాజకీయ చైతన్యం అనకూడదు దీన్ని, పార్టీ చైతన్యం ఉన్నంత ఎక్కువగా ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర సంక్షేమం పట్ల కానీ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కానీ లేవనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. ఫైనల్గా నేను ఇప్పుడు నాకున్న డౌట్, అది పబ్లిక్ ఉన్న డౌట్ కూడా సార్, అది ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక చలనం లేకుంటుంది? ఇప్పటికైనా ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే విద్యార్థి సంఘాలు ప్రతిసారి స్ట్రైక్ చేస్తూనే ఉంటాయి, దాదాపు 2-3 నెలల వరకు స్ట్రైక్ చేస్తుంటాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం? యా, కొత్త విద్యా సంవత్సరం రాగానే పాపం విద్యార్థి సంఘాలు వాళ్ళ బాధ్యతగా ప్రతి సంవత్సరం అధిక ఫీజులు నియంత్రించాలి, స్కూళ్ళల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. కానీ ఏ ప్రభుత్వం సమైక్యాంధ్రలోనూ అట్లనే ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే ఉంది. బహుశా నేనేమనుకుంటున్నానంటే, పాపం పిల్లలకి స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులకు ఓట్లు లేవు కదా, పెద్దగా వాళ్ళని ఓట్ బ్యాంక్ కాదు కదా అది, వాళ్ళని పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఎవరు అడగరు అనేటటువంటి ఉద్దేశాలు ప్రభుత్వాలకు ఉండి ఉండొచ్చేమో. కానీ దుర్మార్గమే ప్రభుత్వాల ఆలోచన, మార్చుకోవాల్సిన సందర్భం ఉంది. నిజంగా రాష్ట్రంలో గుణాత్మకమైన మీరు కోరుకునేటటువంటి ఒక క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్, ఒక క్వాలిటీ ఆఫ్ చేంజ్, ప్రజల జీవనాలలో మార్పు రావాలని కనుక మీరు భావిస్తే, నేను ఎప్పటికీ కూడా నమ్ముతున్నాను, ఓ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేత, చాలా అందరికంటే బాగా పనిచేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కి ఉందనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక ఈజ్ నాట్ ఎన్ ఎ లీడర్, ఈజ్ ఎన్ యాజిటేటర్. ఒక ఉద్యమకారుడు చాలా గొప్పగా ఆలోచనలు చేయాలి, ఒక ఉద్యమకారుడు గొప్ప గొప్ప పథకాలు తీసుకురావాలి, ఒక ఉద్యమకారుడు గొప్ప గొప్ప విధానాలు తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా. కానీ అతి కీలకమైనటువంటి విద్య ఆరోగ్య రంగాలను తెలంగాణలో స్ట్రెంగ్తన్ చేయకుండా, బలోపేతం చేయకుండా మీరు ఏ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకొచ్చినా అది ప్రజల జీవితాలను మార్చలేదు అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఇక ఇప్పుడంటే ఎలక్షన్స్ వచ్చేసాయి, మళ్ళా రాబోయేటటువంటి ప్రభుత్వం, ఇంకొక 5-6 నెలల తర్వాత రాబోయేటటువంటి కొత్త ప్రభుత్వం అయిన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి విద్యారంగాన్ని, ఆరోగ్య రంగాన్ని కనుక క్వాలిటీని ఇంప్రూవ్ చేయకుండా, స్ట్రెంగ్తన్ చేయకుండా మనం అనుకునేటటువంటి బంగారు తెలంగాణ, మనం అనుకునేటటువంటి సామాజిక తెలంగాణను సాధించలేమనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టాలి. కేసీఆర్ మనుమడికి ఉన్న సోయి తెలంగాణలో పొలిటికల్ లీడర్లకి ఎందుకు లేదు, ఇఫ్ ఎనీ పార్టీస్? యా, అయితే అప్పుడప్పుడు కొన్ని నవ్వు వచ్చేటటువంటి విషయాలు చూస్తాము. స్కూల్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఊర్స్ని, కొంతమంది ఎంపీలు అంత నరేంద్ర మోడీ కొత్తగా ప్రధానమంత్రి అయినప్పుడు గ్రామాల దత్తత కార్యక్రమం తీసుకున్నారు. నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు పొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే మంత్రులు అయినటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి రాజకీయ పార్టీలో హోదాలో ఉన్నవాళ్ళు, ఐదర్ బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్కూల్ని దత్తత తీసుకుంటే ఒక్క స్కూల్లో కూడా సమస్యలు ఉండవు. ఎందుకు లేదు? అంటే బీఆర్ఎస్ ప్రజల కోసమే, కాంగ్రెస్ ప్రజల కోసమే, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల కోసమే. 3 పార్టీలలో 2 అధికార పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దేశాన్ని 58 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. దాంట్లో కూడా మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ చైర్మన్లు ఉన్నారు, అనేక హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే రాజకీయాల్లో నిలబడి గెలవటానికి 50 కోట్లు ఖర్చు పెడతాడు, కానీ ప్రజల కోసం ఒక స్కూల్ని రెనోవేట్ చేయడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడా? యోగి, నేను చాలా స్పష్టంగా మన తొలివెలుగు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ, 3 పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చేస్తున్న అప్పీలు, మీరు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 స్కూళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూల్ని దత్తత తీసుకుంటే ఏ ఒక్క స్కూల్లో కూడా ఒక చిన్న సమస్య కూడా ఉండకుండా, ఇది ఇది దేశం మొత్తానికి మోడల్ అవుతుంది. ఈ ప్రయత్నం చేయండి, మీ అందరికి దండం పెడతాను. చేస్తారా మరి? నేను అందుకే నేను అప్పీల్ చేస్తున్నాను కదా. మీరు ఇప్పుడు దండం పెట్టి అడిగినా, కొరివి దండం పెట్టినా చేసే పరిస్థితి లేదు కదా. నేను 3 పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఇఫ్ ఎనీ పార్టీస్, నేను ఒక కామన్ మ్యాన్ గా, ఒక టీచర్ గా నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెడుతున్నటువంటి ఖర్చుని కొద్దిగా 10% మళ్లించి మీ గ్రామంలో ఉన్నటువంటి, మీరు చదువుకున్నటువంటి స్కూల్ని దత్తత తీసుకోండి, రెనోవేట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్కూల్లో కూడా ఒక్క రకమైనటువంటి సమస్య ఉంటే దానికి నేను బాధ్యత. ఎట్లా మరి ఇదంతా చేంజ్ అవ్వాలంటే కనీసం పొలిటికల్ లీడర్లలో మార్పు రావాలా, పబ్లిక్లో కూడా రావాలా?
ఇప్పుడు పబ్లిక్లో ఏ పబ్లిక్ ఏం చేస్తుందండి? పబ్లిక్లో మార్పు ఏంది? పబ్లిక్ ప్రజలకు ఒకే ఒక్కసారి డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అధికారం వస్తుంది. ఆ ఒక్కసారి ఏదో ప్రలోభాలకు, ఏదో ఆవేశాలకు, ఏదో సెంటిమెంట్కి గురైపోయి ఆ ఒక్క ఓటుని పొరపాటున వేయటం వల్ల, ఆ ఒక్క రోజు వచ్చే ఒక్క అధికారాన్ని వాళ్ళు సరిగా వాడుకోకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రజలకంటే కూడా ప్రభుత్వాలది బాధ్యత, ప్రజలకంటే కూడా పార్టీలది బాధ్యత. ఏ పార్టీ అయినా ఎందుకు పెట్టారండి? ఏ ప్రభుత్వం అయినా ఎందుకు అధికారంలోకి వస్తుందండి? ప్రజల బాగు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసమే కదా యోగి. కాబట్టి బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ప్రజలకంటే కూడా. నాయకులకి, పార్టీలకి, ప్రభుత్వాలకి, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకి ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత. మనం చేయలేకనే కదా వాళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పింది, ఒక అధికారాన్ని అప్పచెప్పింది. అసలు మా చేతిలో ఉన్నటువంటి, ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఓటు అనేటటువంటి దాని ద్వారా మీకు అధికారాన్ని ఇస్తున్నామంటే మీ పైన ఎంత నమ్మకం ఉన్నట్టు, మాకు మీరే మీ పైన ఎంత హోప్స్ ఉన్నట్టు? ఈ మొత్తం సార్, నేను ఫైనల్గా ఒకటి అడుగుతాను. ఇప్పటివరకు ఉచితాలు, దాదాపు పథకాలు ఎన్నో అనౌన్స్మెంట్ అవుతుంటాయి రేపు ఎలక్షన్స్ రాగానే. ఎలక్షన్ల ముందుగాల ఎన్నో చెప్తుంటారు, అవి గారడి మాటలు అనుకోవచ్చు, లేకపోతే కొంతవరకు పబ్లిక్కి రీచ్ అయ్యే సిచ్యువేషన్ కూడా కొన్ని పథకాలు ఉంటాయి. మరి ఎందుకు ఒక ఎడ్యుకేషన్ని, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఒక ఉచిత పథకంలో చేర్చి అనౌన్స్మెంట్ చేయలేకపోతుంది ప్రభుత్వాలు? ప్రతి పార్టీ మేనిఫెస్టో గనక మనం చూస్తే, ప్రతి పార్టీ మేనిఫెస్టోలో కూడా విద్య, ఆరోగ్యం పైన అనేక రకాలైనటువంటి హామీలు పెడతారు. కానీ ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయటంలో వాళ్ళు చేయరు. ఎందుకు అని అంటే, ఆ రెండు సెక్టార్స్ పైన పెట్టేటటువంటి ఖర్చు ఉంటుంది కదా, అది దట్ హ్యాస్ నాట్ టర్న్ ఇన్ టు ది ఓట్స్. దాన్ని ఓట్గా మలిచేటటువంటి, ఓట్ బ్యాంక్గా క్రియేట్ చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ కాదు అది వాళ్ళకి. కాబట్టి ప్రతి పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాటజీస్లు ఏ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఇది కాకుండా ఏవో ఓట్ బ్యాంకులు క్రియేట్ చేసేటటువంటి కొన్ని పథకాలకు రూపకల్పన చేయడానికి గత రెండు దశాబ్దాలుగా అన్ని పార్టీలు అదే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ రెండు సెక్టార్స్ పైన గనక ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఈ రెండు సెక్టార్స్లో గనక గుణాత్మకమైన మార్పు తీసుకురాగలిగితే, ఆ ప్రభుత్వాలు చాలా బలంగా నిలబడతాయి, ప్రజల్లో నిలబడిపోతాయి అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా, ఎక్కడైతే ఉద్యమకాలం నుంచి మనం ఉద్యమం ఎలా జరిగింది, తెలంగాణ ఉద్యమం మనం పర్టికులర్గా ఒక విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్ కూడా మనకి ఫ్రేమ్లో ఉన్నారు, జయశంకర్ సార్ కూడా ఉన్నారు. ఓ ప్రొఫెసర్ సాక్షిగా తొలివెలుగు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నాం శేషు గారిది. జయశంకర్ సార్ సాక్షిగా కూడా మనం కేసీఆర్ అండ్ కేటీఆర్కి ఈరోజు అయితే ఒక సవాల్ విసిరే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకనంటే కేటీఆర్ కొడుకు, కేసీఆర్ మనమడు, ఆ చిన్న బాబుకున్న సోయి ఎందుకు పెద్దోళ్ళకి మీకు లేకుండా పోయింది? ఓ తెలంగాణ రాష్ట్రంలో ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, మీరు ఒక సైన్ చేస్తే, మీరు ఒక సంతకం పెడితే ఫ్రీ ఎడ్యుకేషన్, స్వయంగా మీ మనమడు పోయి చూసిన స్కూల్ని చూసి కంటతడి పెట్టిన సిచ్యువేషన్, స్కూళ్ళు బాగలేదు, వాడి పరిస్థితి బాగలేదు, వాడి ఎడ్యుకేషన్ బాగలేదు, కనీసం ఏ రూమ్ అయితే క్లాస్ రూమ్ ఉందో ఆ క్లాస్ రూమ్లో తింటుంటే, తిన్న తర్వాత వాళ్ళు అదే క్లాసులో మళ్ళీ కంటిన్యూషన్ క్లాసులు జరుగుతుంటే స్మెల్ వస్తుంటే కూడా నేను చూసి కన్నింటి పర్యతమైన అని చెప్పేసి హిమాన్షు అన్న పరిస్థితి. ఇదే మీ మన్మణికి కనబడ్డ బాధలు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఎందుకు మీకు కనబడట్లేదు? ఎందుకు దీనికోసమైనా బంగారు తెలంగాణ? మీరే అన్నారు కదా ఫ్రీ ఎడ్యుకేషన్, మేము దాదాపు కేజీ టు పీజీ ఉచిత విద్య, మంచి ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత విద్య అన్నారు. నాణ్యమైన కరెంటు మీరు ఎట్లా ఇస్తున్నారో నాణ్యమైన ఉచిత విద్య కూడా ఎట్లా ఇస్తున్నారు కదా. ఏడపోయింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య? ఎక్కడ పోయింది కేజీ టు పీజీ ఉచిత విద్య? ఎక్కడ పోయింది? తెలంగాణలో ఉన్న 26,000 బడులని మీరు బంగారు బడుల లెక్క తీర్చిదిద్దుతామన్నారు కదా, అవి ఎక్కడ పోయింది? కనీసం ఫస్ట్ విడతలో మీరు సెలెక్షన్ చేసిన 9,000 స్కూళ్ళల్లో కూడా 1,200 స్కూళ్ళకి మాత్రమే పరిమితమా? అవి కూడా బయట ఏదో పెయింట్ వేసి 4 చైర్లు తెచ్చి స్టూళ్ళు వేసి కూర్చోబెట్టిన పరిస్థితి. ఇక చదవండి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి చదువుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు పేరెంట్స్. లక్షలల్లో ఫీజులు, ఎల్కేజీ నుంచి ఒక స్టూడెంటు ఎల్కేజీ నుంచి పోవాలనుకుంటే, ఎల్కేజీ పోయి జాయిన్ కావాలంటే ఒక కార్పొరేట్ స్కూల్లో కనీసం 40-50 వేల రూపాయల ఫీజు ఉన్న సిచ్యువేషన్. కనీసం ఫీజులను కూడా ఎందుకు అరగట్లేకపోతున్నారు? నిన్నటికి నిన్న కూడా విద్యా సంఘాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలిపించినాయి. వన్ డే విద్యార్థులకు దాదాపు వాళ్ళు బదులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి నేను కాదనను.
కాకపోతే ఒక్కరోజు విద్యార్థి ఆ రోజు భవిష్యత్తు స్టడీ పోయినట్టే కదా. ఇలా ఎన్ని రోజులు, ఇలా ఎన్ని రోజులు బంధు పెట్టాలి, ఎన్ని రోజులు పొలిటికల్ లీడర్లకి ఈ విద్యార్థుల బాధలు మీకు కనబడవు, ఇంకా ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇకనైనా ఎలక్షన్ టైం వస్తుంది, కనీసం మీరు చెప్పిన పదవిలకు రాకముందుకు కేజీ టూ పీజీ అన్నారు, కనీసం రెండోసారి అయిపోయింది, ఇప్పుడు మూడోసారి ఎలక్షన్లో పోతున్నారు. ఇకనన్నా కళ్ళు తెరిచి కనీసం హిమాన్షును చూసన్నా, హిమాన్షును చూసన్నా, ఇటు తాత అండ్ కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు కనీసం హిమాన్షును చూసన్నా, ఆయనను చూసి నేర్చుకోమని చెప్పేసి దాదాపు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇది. ఇది రోజు ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.